హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ చిన్న చిన్న బొమ్మల్ని ఎలా తయారు చేయాలి అని చూపిస్తానండి. కొండపల్లి బొమ్మలు అంటారు కదా, ఐడియా ఉందా మీకు? అదే టైప్లో లోపల వుడ్ కాకుండా నేను క్లేతో తయారు చేశానండి. ఎందుకు అంటే ఇవి నాకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లోని హైట్స్లోని కావాల్సి వచ్చింది. అందుకనే నేను క్లేని యూస్ చేసి నాకు నచ్చినట్టుగా చేశాను. వుడ్వి యూస్ చేసి చెయ్యాలి అనుకుంటే ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉందండి. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఫస్ట్ ఇప్పుడు బొమ్మలు చేయడానికి నేను ఈ క్లేని యూస్ చేస్తున్నానండి. ఇది 20 రూపీస్ ప్యాకెట్ ఒకటి. ఒక బొమ్మ చేయడానికి నాకు 2 ప్యాకెట్స్ యూజ్ అయినాయి. ప్యాకెట్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోపల ఇలాగ చిన్న ప్యాకెట్స్ 2 ఉంటాయండి. అవి 2 మనం తీసుకొని బాగా కలుపుకోవాలి. 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 పార్ట్ నేను హెడ్ చేయడానికి యూస్ చేస్తున్నాను. ఇంకో 1/2 అండ్ ఇంకొక ప్యాకెట్ ఫుల్గా, అంటే 1.5 పార్ట్ నేను బాడీ చేయడానికి యూస్ చేస్తున్నాను. హెడ్ని ఇలాగ రౌండ్గా చేసుకొని గాలి వెళ్లకుండా మనం ఒక బాక్స్లోని ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి త్వరగా డ్రై అవ్వదండి. ఇప్పుడు ఇంకొక ప్యాకెట్ తీసుకుంటున్నాను నేను, ఫుల్ ప్యాకెట్. అండ్ ఇందాక హెడ్లోంచి 1/2 పార్ట్ తీసాం కదండి, ఆ 1/2 పార్ట్ 2 కలుపుకొని 1.5 పార్ట్ బాడీకి ఇప్పుడు మనం యూస్ చేస్తున్నాం. బాడీ పార్ట్ అండి, చూసారు కదా ఇలా చిన్న చిన్న గీతలు కనిపిస్తున్నాయి. ఆ గీతలు కనిపించకుండా మనం ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా గీతలు లేకుండా రౌండ్ బాల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెషర్ పెట్టి ఒక వైపుకి ఇలా మనం బాడీని తయారు చేయాలి. చేసిన తర్వాత ఇలా మనకు కావాల్సిన హైట్లోకి మనం పెట్టుకోవచ్చండి షేప్. అండ్ మీకు ఇంకా సన్నంగా కావాలంటే సన్నంగా కూడా పెట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి. క్లే అనేది చూసారు కదా, హైట్ కంపారిజన్ చేస్తున్నాను. నాకు హైట్ సరిపోయింది. ఇప్పుడు నేను టూత్ పిక్ని ఇలాగా పెడుతున్నానండి. ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇలా టూత్ పిక్ని పెట్టి పైన నేను హెడ్ని అటాచ్ చేస్తున్నాను. నెక్ దగ్గర లైట్గా ప్రెస్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి నెక్ అండ్ బాడీ 2 కలిసినట్టు ఉంటాయి. చూసారు కదా, కొంచెం డ్రై అయిన తర్వాత నేను మళ్ళీ నీట్గా మంచి షేప్లోకి, నాకు కావాల్సిన షేప్లోకి చేస్తున్నాను. టోటల్గా మనకి ఇలా బొమ్మ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్కి డ్రై అయిపోతుంది. ఇదే విధంగా నేను చేశానండి ఈ 2 బొమ్మల్ని కూడా. నాకు కావాల్సిన షేప్లోని హైట్లోని బొమ్మలు అనేవి రెడీ అయినాయండి. ఇప్పుడు వచ్చేసి కలరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. బేస్ కలర్కి నేను వైట్ కలర్ని యూస్ చేస్తున్నానండి. వైట్ కలర్ని యూస్ చేసి అన్ని బొమ్మలకి ఫస్ట్ పెయింట్ చేస్తున్నాను. ఇలా పెయింట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా డ్రై అవ్వనివ్వండి. కలరింగ్ చేయడానికి ఫస్ట్ నేను ఇలాగ పెన్సిల్ తోటి అవుట్లైనింగ్ వేస్తున్నానండి. సో నేను కలరింగ్ ఎంతవరకు చేయాలి అనేది తెలుస్తుంది. హ్యాండ్స్, ఫేస్ అండ్ హెయిర్ లైన్ మొత్తం అంతా డీటెయిలింగ్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ని ఇది ఫస్ట్ టైం మీరు చూడడం అయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుందండి రెడ్ కలర్లో, అది నొక్కి పక్కనున్న గంట సింబల్ని మీరు నొక్కితే కనుక నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. లాంగ్ ఫ్రాక్కి చేతి మీద ఇలా చున్నీస్ వస్తాయి కదండి, ఆ స్టైల్ వేస్తున్నాను ఇక్కడ నేను. మీరు ఇక్కడ ఏ స్టైల్ అయినా వేయచ్చు, శారీ, డ్రెస్, ఫ్రాక్. మీకు నచ్చిన డిజైన్ని మీరు పెన్సిల్తో ఇలాగా ఫస్ట్ అవుట్లైన్ చేసుకొని మీకు నచ్చినట్టు కలర్ వేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
ఇలాగా ఫస్ట్ నేను అన్ని బొమ్మలకి అవుట్లైనింగ్ అనేది వేసేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు మనం నచ్చిన కలర్స్ని వేసుకోవడమే. స్కిన్ కలర్ మనం ఈజీగా చేసుకోవచ్చండి. వైట్ కలర్ని ఎలా తీసుకొని ఎక్కువ పోర్షన్లో కొద్ది కొద్దిగా ఎల్లో అండ్ రెడ్ని తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ఎల్లో కలర్ని కలుపుకోవాలి. ఇలా ఎల్లో కలర్ని కలుపుకున్న తర్వాత కొంచెం మనం రెడ్ కలర్ని టచ్ చేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకుంటే చూసారు కదా ఎలా వచ్చిందో, నాకు ఇది కొంచెం డార్క్ షేడ్ అనిపించింది అండి. తర్వాత నేను కొద్దిగా వైట్ కలర్ని యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన టోన్ వచ్చేంత వరకు మీరు కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. స్కిన్ కనిపించే ఏరియా అంతా నేను ఈ కలర్ని వేస్తున్నాను. ఇలాగా మనకు నచ్చిన కలర్స్ మనం వేసుకోవచ్చు. ఈ గోల్డ్ కలర్ పెన్ని యూజ్ చేస్తున్నానండి నేను బోర్డర్స్ అవి వేయడానికి. గోల్డ్ కలర్తో ఇలాగా డెకరేట్ చేసిన తర్వాత నేను ఇలా బ్లూ కలర్తోనే డాట్స్ పెడుతున్నాను. డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇయర్ రింగ్స్ కూడా పెయింట్ చేస్తున్నాను. చూసారు కదా ఇలాగా మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫైనల్ స్టెప్ అండి, ఇప్పుడు అవుట్లైనింగ్ చేయాలి బ్లాక్ కలర్తో. నేను ఇక్కడ దీనికి బ్లాక్ మార్కర్, సిడి అండ్ డివిడి డిస్క్స్ మీద రాస్తారు కదా ఆ మార్కర్ని యూజ్ చేస్తున్నాను. ఇలాగా మనం డీటెయిలింగ్ అంతా చేసుకోవాలి. బ్లాక్ కలర్ని యూజ్ చేసి నేను ఇప్పుడు హెయిర్ని కలర్ చేస్తున్నాను. బ్లాక్ కలర్తో పెయింట్ చేసిన తర్వాత హెయిర్ లైన్ ఇంకా న్యాచురల్గా కనిపించడానికి నేను మార్కర్ని యూజ్ చేసి ఇలాగ చేస్తున్నాను. చూసారు కదా బొమ్మలు అనేవి రెడీ అయినాయి. ఇప్పుడు ఇవి పెట్టడానికి హౌస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదండి వుడ్వి, అవి యూజ్ చేస్తున్నానండి హౌస్ చేయడానికి. గ్లూగన్ని యూజ్ చేసి నేను ఇలాగా స్టిక్ చేస్తున్నాను. నేను ఇలాగ 7 లేయర్స్ చేశాను. చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలాగా ఒక అట్టను కట్ చేసి గ్లూగన్తో స్టిక్ చేస్తున్నాను.
లైట్ బ్లూ కలర్ని యూజ్ చేసి నేను హౌస్ మొత్తాన్ని పెయింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసిన బొమ్మలకి కిందన ఇలాగ గ్లూ గన్ని యూజ్ చేసి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దానికి ఇంకా కొంచెం డెకరేట్ చేయడానికి నేను చిన్నగా ఒక కార్డ్బోర్డ్ మీద ఫ్యామిలీ అని రాశానండి. ఆర్టిఫిషియల్ లీవ్స్ ఉంటాయి కదండి బొక్కేస్లోని, వాటిలోని అవి యూజ్ చేసి నేను స్టిక్ చేస్తున్నాను. ఈ పేపర్ ఫ్లవర్స్ని ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి, మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక చూడొచ్చు. కింద నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. This is the final look. This is our family andi. Chusaru kada enta andanga undo. Idi meeru evarikaina chesi ivvalanukunna chala gift kinda chala baaguntundi. Koncham shrama ante, manchi interest tho chesthe meeku easy ga cheskovachchu. Ee video ganaka meeku nachinatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi.